ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి పవన్ కళ్యాణ్ ఏ రోజు కలిసి రాడు ముఖ్యమంత్రి గారు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం అవినీతి మయమైపోయింది మీకు వయసు వచ్చేసింది శక్తి లేదు కోరిక పెరుగుతోంది కానీ శక్తి లేదు కానీ ఆశ పెరిగిపోతా ఉంది ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయడానికి నేను మీకు సపోర్ట్ చేయలేదు బాగా గుర్తుపెట్టుకోను లోకేష్ గారికి అనుభవం కావాలి అంటే లోకేష్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలంటే అది అనుభవం మీద రావాలి కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా గెలవచ్చు పోటీ చేయని వ్యక్తి తండ్రి చంకలేకి నారా చంద్రబాబు నాయుడు గారు చంకలేకి మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండింటే ఏమండి మీరు ఎలా కనిపిస్తారు మీకు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం తినకుండా రుచులు దిగకుండా రుచులు ఎలా తెలుస్తాయండి మీ అబ్బాయికి ఏం తెలుసు జీవితం గురించి ఏం తెలుసు పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేయలేదు ఆయన మేము ముఖ్యమంత్రిగా చూడాలి చాలు చాలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీరు సభ్యులు ఉండటానికి మేము కృషి చేశాం మీకు అండగా ఉన్నాం మీరు చూపించారు 2014 నుంచి ఇప్పుడు దాకా ఎంత అవినీతిమయం చేయొచ్చని చూపించారు ఇంకా చాలు మీరు కూర్చోబెట్టి మీకు పద్ధతి పాడు లేదు మేము సత్యంలో కామ్గా చూశాను మీకు అనేక పర్యాయాలు మీకు అండగా వచ్చాను చాలా ఉన్నాం మీకు తూయి దొరకడం జరిగినప్పుడు కూడా నా నోరు మెదపలేదు నాకు ఇబ్బంది కలిగినా కానీ ఒక శాంతి భద్రతలు కాపాడలేకపోయారు మీరు మీ ఎమ్మెల్యేలు ఎస్సీ కులాన్ని ఎస్సీ కులాల వ్యక్తుల్ని కులం పేరుతో దూషిస్తారు బీసీ కులాలకి తెలంగాణలో ఓసీ స్టేటస్ ఇస్తే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న శక్తి బలిజలు కానీ యాదవులు కానీ గవర్నర్లు కానీ ఇన్ని కులాల అనేక పడిన మన పద్మశాలీలు కానీ ఇన్ని కులాలు తూర్పు కాపులు కానీ ఇన్ని విడిపడిన కులాలని అక్కడ ఓసీలుగా చేస్తే మీ తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ తో పోటీ చేయడం సిద్ధమైంది కానీ వెనుకబడిన కులాలు బీసీ కులాల తాలూకు అన్యాయాన్ని మీరు కాపాడడానికి మీరు ముందుకు రావట్లేదు పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు కానీ మా సమస్యలను గుర్తించడానికి మీరు సిద్ధంగా లేరు మాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ముఖ్యమంత్రి గారికి గతంలో రామారావు టైంలో రిటైర్మెంట్ ఏజ్ 58 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు తీసుకొచ్చారు నాకేమనిపిస్తుందంటే అప్పట్లో నాదుల భాస్కర్ రావు గారు వారి ముఖ్యమంత్రి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయినా కానీ వారు నిజంగా చేసింది తిరిగి రిటైర్మెంట్ వయసు పెంచారు 50 సంవత్సరాలకి అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా మన పెద్ద మనసుతోటి 2014లో ముఖ్యమంత్రిగా కాకుండా రిటైర్ అవ్వాల్సిన వ్యక్తికి మనం జనసేన పార్టీ అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఆయన రిటైర్మెంట్ వయసును పొడిగించాం అది 2019 ముగుస్తుంది అందుకని ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా జగ్గంపేట నుంచి చెప్తుంది మీరు రిటైర్ అవ్వాల్సిన టైం అయింది పొలిటిక్స్ నుంచి కొత్త జనరేషన్ వదిలేయండి నవతరానికి వదిలేయండి నవతరం అంటే కేసులున్న వాళ్ళు కాదు దోపిడీ చేసే వాళ్ళు కాదు సరికొత్త బాధ్యత ఉన్న ఎవరైనా సరే దాని పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరో మీలో ఉన్న ఎవరు కావచ్చు అలాంటి వాళ్ళు కొత్త యువతరం రావాలి కొత్త రక్తం రావాలి బాధ్యతతో కూడిన వ్యవస్థను నడిపించే శక్తి సామర్థ్యాలు సమర్థత ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అవ్వాలి దాంట్లో భాగంగానే మీ అందరి ఆకాంక్ష మేరకు మీరు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే నేను మీకు ఈరోజు జగ్గంపేట ఇక్కడి నుంచి మీకు మాటిస్తున్నాను